ప్రస్తుతం టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కొంత ప్రజలకు సేవ చేయాలి, పేదవాడికి మేలు జరగాలని కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కూడా ఎప్పుడు ఒక మంచి జరుగుతుంటే దాన్ని ఎప్పుడు కూడా దానికి అడ్డుపడేటటువంటి పరిస్థితి ఉండదు, దానికి అకారణంగా దానిని విమర్శించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ ప్రజల్ని మోసం చేసే విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల ముసుగులో డబ్బులు మింగేటటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని గట్టిగా ప్రశ్నిస్తాం. ఈ పేదలకి ఇళ్ల నిర్మాణాల కార్యక్రమంలో కూడా, ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పట్టాన అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మనం అనేక కథనాలు గతంలో కూడా చూసాం. మనం ఉదాహరణకి రాజమండ్రి దగ్గర ఆవ భూములకు సంబంధించి మరి ముంపు ప్రాంతాలైనటువంటి ఆ భూముల్లో ఇళ్ల ప్లాట్లు వేసి దానికి వాటికి అత్యధిక ధరలు కాంపెన్సేషన్ రూపంలో వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్ళినటువంటి విధానం కానివ్వండి, అనేక ప్రాంతాలలో ఎందుకు పనికిరానటువంటి స్థలాల్ని పేదవాడికి ఇళ్ల నిర్మాణం, ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో ప్రభుత్వం సేకరించి వైసీపీ నాయకుల జేబులు నింపినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు మనం చూసాం. అదేవిధంగా ఈ స్థలాల లెవలింగ్ పేరుతో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మింగినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. అంటే పేదవాడికి ఏదో మంచి చేస్తున్నాం అన్నటువంటి ముసుగులో పెద్ద ఎత్తున డబ్బులు మింగే కార్యక్రమం జరుగుతూ ఉంది. రెండో పక్కన ఎక్కడా కూడా పనుల పురోగతి కనిపించట్లేదు. ఇళ్ల నిర్మాణం అనేది ఎంత నత్తనడకన నడుస్తూ ఉందో మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు, సరైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎటువంటి సదుపాయాలు లేకుండా ఎక్కడో ఊరు చివర కొండలు గుట్టలు శ్మశానాల పక్కన పనికిరానటువంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్నా అని చెప్పి వీళ్ళు చేసేటటువంటి ప్రచారం అక్కడ వెళ్ళి చూస్తే అలా అర్థమవుతుంది. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆ ప్రదేశాల్లో మనం కనపడితే మనందరం కూడా చూడొచ్చు. ఈ ఇళ్ల నిర్మాణం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష నిర్వహించారు. ఎప్పుడండి ఆ సమీక్ష? మే 18, 5, 2023 ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు అనేక రకాలైనటువంటి వాస్తవాల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచారు. ఆ సమీక్షకు సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు ఇవాళ మీకు చదివి వినిపిస్తాను, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి మాటలు ఎంత పచ్చి అబద్ధాలో ప్రతి ఒక్క బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అతని కేబినెట్ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారో, ఇళ్ల నిర్మాణం పేరుతో ఎంత మింగుతూ ఉన్నారో, ఎన్ని రకాలుగా బోగస్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పేటటువంటి గణాంకాలు, ఇది ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి నివేదిక అండి. ఇది మే 18వ తేదీన ముఖ్యమంత్రి గారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిర్వహించినటువంటి సమీక్షలో గృహ నిర్మాణ శాఖ వారు అందించినటువంటి నివేదికలో ఉన్నటువంటి గణాంకాలే నేను చదివి వినిపిస్తున్నా. ఇది అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా దయచేసి. దీనిలో వీరు చెప్తున్నారండి, పనుల పురోగతికి సంబంధించి ఇప్పుడు ఫిగర్స్ ఎలా ఉన్నాయంటే, ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండు స్కీమ్స్ ఉన్నాయండి. అంటే మొత్తం దాదాపుగా జగన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, 30 లక్షల ఇళ్ళు, దాదాపుగా 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేను 30 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాను ప్రతి పేదవాడికి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన ఇచ్చినటువంటి హామీ. దానిలో మొదటి దశకు సంబంధించి, అంటే టిట్కో ఇళ్ళు కాకుండా మొదటి దశలో వీళ్ళు సుమారుగా 18,63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎన్నండి? 18,63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే ఇళ్ల నిర్మాణం రెండు స్కీమ్స్ కింద జరుగుతోందండి. ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద చేపట్టేటటువంటి ఇళ్ల నిర్మాణం. రెండోది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్,
అంటే పట్టణ ప్రాంతంలో నిర్వహించే సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టేటటువంటి ఇళ్ల నిర్మాణం. ఈ రెండూ కలిపి సుమారుగా 18,63,000 ఇళ్లని నిర్మించడానికి వీరు ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించి పనుల పురోగతి అండి. ఇది ముందుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద, ఈ స్కీమ్ కింద వీళ్ళు చేపడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం మొత్తం 16,84,543 ఇళ్ళు అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 16,84,543 ఇళ్ళు. దీనిలో అసలు ఎటువంటి పని ప్రారంభించినటువంటి ఇళ్ళు సుమారుగా 93,000 అండి. అసలు ఏమి, అసలు చిన్న ఇటుక ముక్కు కానీ ఒక గొయ్యి కూడా తవ్వనటువంటి ఇళ్ళు 93,000 ఉన్నాయి. ఏదో తూతూ మంత్రంగా పనులు ప్రారంభించి కనీసం బేస్మెంట్ కూడా, పునాదులు కూడా పూర్తిగా పడనటువంటి ఇళ్ళు 7,58,169 అండి. ఎన్నండి, కనీసం పునాదులు కూడా పడనటువంటి ఇళ్ళు 7,58,169 అండి. కేవలం పునాది వరకే పనులు పూర్తయినటువంటి ఇళ్ళు 342,884. ఏంటండి, 342,884 ఇళ్ళకి కేవలం ఏదో అలా పునాదులు వేసి వదిలేశారు. అంటే మనం ఈ గణాంకాలు చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పట్టణ ప్రాంతంలో చేపట్టేటటువంటి ఇళ్ల